ఈరోజు ఇండియన్ డైరీ అసోసియేషన్ ఎగ్జిబిషన్ అనేది తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో హైటెక్స్లో జరగటం చాలా సంతోషం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరొందిన ప్రముఖ డైరీలన్నీ కూడా ఈరోజు విడివిడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న డైరీలు చాలా కాలం నుంచి బలంగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న కరీంనగర్ కానీ, నల్గొండ రంగారెడ్డి కావచ్చు, అలాగే ఆంధ్రాలో ఉన్న విశాఖ కావచ్చు, కృష్ణా కానీ, లేకపోతే సంఘం కానీ, ఈ మధ్యనే మూతపడిన ఒంగోలు డైరీ కానీ, లేదా ఎన్డీడీపీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న శ్రీజ డైరీ కానీ, ఎందుకంటే డైరీ రంగంలో సహకార రంగంలో బలంగా ఉన్న ప్రాంతం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈనాడున్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు. ఈ డైరీ ఎగ్జిబిషన్ ద్వారా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న సహకార రంగంలో ఉన్న డైరీలు కూడా ప్రైవేట్ డైరీల్ని తట్టుకొని నిలబడగలవు అనేది నిరూపించడానికి ఇది ఒక వేదిక. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడెక్కడ డైరీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావటం, ఇవాళ పెను మార్పులు వస్తూ ఉన్నాయి, సాంకేతికంగా మార్పులు వస్తూ ఉన్నాయి, సాంకేతికంగా వచ్చే మార్పుల్ని సహకార రంగంలో ఉన్న మాలాంటి వాళ్ళని కూడా ఉపయోగించుకొని ఎదగటానికి ఆస్కారం కలగటానికి ఇటువంటి వేదికలు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. టెక్నాలజీలో రోజుకు కొత్త టెక్నాలజీ వస్తూ ఉంది, కాబట్టి ఆ టెక్నాలజీలో ఉన్న మార్పులు కానీ, లేదా ప్రొడక్ట్ని యూటిలిటీని పెంచే దానిలో అండి క్వాలిటీ కావచ్చు, లేకపోతే వాటి నుంచి ఆదాయాన్ని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చే దానిలో కానీ, వీటన్నిటిలో ఈ వేదిక ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ని పంచుకోవటానికి ఇది ఒక వేదిక అవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది జరగడం చాలా సంతోషం. సంఘం డైరీ పరంగా మేము కూడా ప్రభుత్వం యొక్క ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా, ప్రభుత్వం మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా వాటన్నిటిని కూడా మేము అధిగమించి ఇవాళ సహకార రంగంలో ఉన్న వేగవంతంగా ఎదుగుతున్న డైరీలో సంఘం డైరీ ఒకటి అని చెప్పి మేము నిరూపించాం. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా సంఘం డైరీ తొలి అడుగు వేసింది. త్వరలోనే ఈ ప్రాంతంలో మేము కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించబోతా ఉన్నాం. పాల ఉత్పత్తిదారులు ఎక్కడున్నా కూడా తెలంగాణ ప్రాంతం కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, దేశవ్యాప్తంగా కూడా సంఘం డైరీ భవిష్యత్తులో విస్తరిస్తుంది. మా గుంటూరు జిల్లా పాడి రైతుల ఆధ్వర్యంలో నడిచే ఈ సంఘం డైరీ దేశానికి ఆదర్శం అనే విధంగా మేము కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం.